హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దవే సౌజన్య. ఫ్రెండ్స్, ఏంటి వచ్చేసి పెసలు చూపిస్తుంది అనుకుంటున్నారా? మనం ఈ పెసలతోటి పెసరట్టు తింటాము, అట్లానే స్ప్రౌట్స్ చేసుకొని తింటాం కదా. వచ్చేసి దీంతో కూర కూడా చేస్తారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకి చపాతీలు అట్లానే పరోటాలోకి కూడా బాగుంటుంది. ఇవి నేను నానబెట్టేసుకున్నాను, నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ పూట చపాతీ చేస్తున్నా, అందులోకి కర్రీ అని ఈ కూర చేద్దామని తీసుకున్నాను. వచ్చేసి కడాయి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మనము దీనికి ఎక్కువ ఇది ఏం పట్టదు ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నెయ్యి కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోకి. ఇవ్వండి, ఇట్లా వేసేసుకొని మనము జీలకర్ర వేసుకొని వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం వెల్లుల్లిపాయ వేసుకుంటే కర్రీ బాగుంటుంది చాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులోకి. వేసేసుకొని తర్వాత పెసలు కూడా వేసేసుకోవాలి మొత్తం. మనం ఇప్పుడు వచ్చేసి ఈ పెసలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఇవ్వండి ఫ్రెండ్స్, పెసలు మొత్తం వేసేసుకున్నాను. ఇందులో వచ్చేసి ఇప్పుడు మనము ఈ మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఇవ్వండి ఫ్రెండ్స్, వాటర్ పోసేసుకుంటున్నాము. ఇవి మనం మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇవి నానబెట్టేసుకున్నాను కాబట్టి తొందరగానే వాటర్లో ఉడికిపోతాయని కుక్కర్లో పెట్టలేదు ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని కారం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. తర్వాత ధనియాల పొడి. ఇది కొంచెం కర్రీ జ్యూసీ జ్యూసీగా ఉంటే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ వచ్చేసి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే వెల్లుల్లిపాయ వేసుకొని దించేసుకుంటే కర్రీ మనకి రెడీ అయిపోతుంది. ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయ చిన్న తీసుకొని ఇందులో వేసి దంచుకుంటున్నాను. దంచుకున్నాక ఇదిగోండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయ ఇందులో వేసేసుకున్నాక మనము మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి యమ్మి యమ్మి టేస్టీ టేస్టీ చపాతీలోకి రెడీ అయిపోయింది కర్రీ అనేది. మనకి కొంచెం దగ్గర పడాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి.